హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఇస్మార్ట్ కిచెన్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ సేమ్యా కేసరి మీరు ఏదైనా అకేషన్కి స్వీట్ చేసుకోవాలనుకుంటే ఇలా సింపుల్గా టేస్టీగా సేమ్యా కేసరిని తయారు చేసుకోండి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే ఎంతో పర్ఫెక్ట్గా సేమ్యా కేసర్ని మీరు తయారు చేసుకోవచ్చు ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కాక జీడిపప్పు పలుకులు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే కొన్ని ఎండు ద్రాక్ష వేసి వీటిని కూడా వేపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు సేమియా వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి సేమియా కలర్ చేంజ్ అయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పు సేమియాకు గాను మూడు కప్పులు నీళ్ళు పోసి నీళ్ళు బాగా కాగే వరకు బాయిల్ చేసుకోండి నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి చిక్కబడే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే ఈ మిశ్రమం చిక్కబడ్డానికి మనకు సుమారు ఎనిమిది నుంచి పది నిమిషాల టైం పట్టచ్చు ఇప్పుడు ఇందులో ఒక కప్పు చక్కెర వేసి చక్కెర పూర్తిగా కరిగే వరకు కలుపుకుంటూ ఉండండి చూడండి చక్కెర పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో పావు స్పూన్ యాలకొల పొడి వేసుకోండి దీనివల్ల మనకు మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది చూడండి సేమ్యా కేసరి ఆల్మోస్ట్ చిక్కబడిపోయింది ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ పలుకులు వేసుకోండి చూడండి సేమియా కేసరి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే ఎంతో టేస్టీ సేమియా కేసరి రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్